पार्टी याडीन बापुन राम राम तेलंगाना उद्यमं कोसम बयलुदेरिन नाडु 24 ఏళ్ల కింద విక్కర్ మదితో ప్రారంభం లేకుండ్రి మహబూబా బాధ కూడా నేను చాలాసార్లు వచ్చినాను ఈ ప్రాంతమంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా సరైన పంటలు లేక కాలువలలో కూడా చెట్లు మొలిచి చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి మీరందరూ కూడా అద్భుతంగా ఉద్యమం చేశారు కాబట్టి మనందరం కలిసి పోరాడినాం కాబట్టి కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టు వదలకుండా కొట్టాన్నాం కాబట్టి 14 15 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను సావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ దీక్షకు పోతే అప్పుడు దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ వచ్చింది కాబట్టి మన మహబూబాబాద్ జిల్లా అయ్యింది లేకపోతే ఈ జన్మల కూడా అయ్యేది కాదు ఒక జిల్లానే కాదు మహబూబాబాద్ రూపురేఖలే మారిపోయినాయి అప్పటి మహబూబాబాద్కు ఇప్పటి మహబూబాబాద్కు పోలిక కూడా లేదు పొంతన కూడా లేదు ఆ మధ్యనే నేనే స్వయంగా వచ్చి ఇక్కడ జిల్లా కలెక్టరేట్ గాని మెడికల్ కాలేజ్ గాని ఇంజనీరింగ్ కాలేజ్ గాని ఇతర విద్యా సంస్థలన్నీ ప్రారంభం చేసుకున్నాం ఇది ఒక గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతం వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కలెక్టర్ ఉండాలి ఇక్కడ ఎస్పీ ఉండాలి ఇక్కడ జిల్లా కేంద్రం ఉంటేనే వెలుతురు వస్తది మా గిరిజన బిడ్డల ముఖాలలో వెలుతురు వస్తదని చెప్పి పట్టుబట్టి మహబూబాబాద్ జిల్లా చేయించిందే నేను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దాని ఫలితాలు కూడా మనకు కనబడతాయి ఇప్పుడు కొన్ని ఫలితాలు మీరు చూస్తా ఉన్నారు ఉద్యమంలో తిరుగుతుంటే మాకు కూడా నమ్మకం లేకుండే శ్రీరామ్ సాగర్ నీళ్లు వస్తాయా ఈ కాలువల నీళ్లు భారంగా చూస్తామా ఎప్పుడు చూస్తాం ఏం సంగతి అని నమ్మకం లేకుండే ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకున్నారు తప్ప మన బాధలు ఎవరు చూడలే వెన్నవరం కాలువ సరి చేయించి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మొత్తం చెక్ డ్యాంలన్నీ వాగుల మీద ఆకేరు కావచ్చు మునేరు కావచ్చు కట్టుకుంటే ఇవాళ నది హెలికాప్టర్లను చూస్తూ ఉంటే కడుపు నిండినట్టుగా ఉంది బ్రహ్మాండంగా ఇక్కడికక్కడ నది పొడుగుతా నీళ్లు కనబడతా ఉన్నాయని నేను మనవి చేస్తూ ఉన్నా అద్భుతమైన పంటలు పండిస్తూ ఉన్నారు మహబూబాబాద్ తండాలలో ఇలా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రెండు కూడా కలకల్లాడుతున్నాయి బ్రహ్మాండంగా మా అడవి బిడ్డల ముఖాలన్నీ తెలగైతున్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా మీ అందరిని నేను కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు పోతాయి కానీ ఎన్నికల్లో ఏం జరగాలి ఎన్నికలలో ప్రజలు గెలవాలి ఏ మార్చేటోళ్ళు గెలవద్దు ప్రజలు గెలిస్తేనే మళ్ళీ ప్రజలకు లాభం జరుగుతుంది ప్రజల కోరికలు నెరవేరుతాయి పోయిన రెండు ఎలక్షన్లలో మీరు శంకర్ నాయక్ గారిని గెలిపించినారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు దాని ఫలితం ఏందో కూడా మీరు చూస్తూ ఉన్నారు మీకే అందుబాటులోకి వచ్చింది నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఇక్కడ మంచి మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు పోయినసారి వచ్చినప్పుడు పట్టణం బాగుపడాలని నేను 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినాను అవన్నీ కూడా పనులు జరగబోతా ఉన్నాయని మీకు తెలియజేస్తా ఉన్నాను మీ అందరు నేను కోరేది ఒకటే మీరు మీ తండాలకు పోయిన తర్వాత మీ ఊర్లకు పోయిన తర్వాత కేసీఆర్ గారు ఇట్లా చెప్పినరు ఇది నిజమైంది అబద్ధమైందని మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా గతంలో మనం ఎట్లా ఉన్నాం ఇవాళ ఎట్లా తయారైనాం ఇంకా ఇంకా ఏమేమి కావాలి ఇప్పుడే మేము ముందు శంకర్ నాయక్ గారు కోరినారు మాకు పరిశ్రమలు కూడా రావాలి అన్ని రకాలుగా ఈ ప్రాంతం బాగుపడాలి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా పెట్టాలి మాకు అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి మీ అండదండలు ఉండాలని కోరినారు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా 2 సార్లు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇంకోడో ఇంకోడో వస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసా విషయం రకరకాల స్టోరీలు చెప్తారు కానీ ఏం చెప్తున్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు రైతు బంధు అనేది దుబారా వేస్టు ప్రజల ట్యాక్స్ సొమ్ము రైతులకు ఇయ్యొద్దు అని చెప్తా ఉన్నాడు రైతు బంధు ఉండన్నా తీసేయన్నా
ఉన్నానా ఉండాలంటే వాళ్ళందరూ చేయి లేవటాలి ఒకసారి ఈ చేయిలు గీడలేవట్లు కాదు 30 తారీఖు నాడు ఓటింగ్లు కూడా పోలింగ్ బూతులు కూడా లేవట్రాలి ఎవలైతే రైతు బంధు వద్దంటున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అదే విధంగా ఇప్పుడున్న పిసీసీ అధ్యక్షుడు రెండు ఘోరమైన మాటలు మాట్లాడి కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు 3 గంటలు అయితే సరిపోతది అంటున్నాడు సరిపోతదా 3 గంటలు ఇనవర్తలే సరిపోతదా 24 గంటలు ఉండన్నా ఉండాలంటే చేతులు లేవట్టుంది స్టేజి మీద లేవట్లేరా వీళ్ళ గడ్డట అంటే యావత్తు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటలు లేదు మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో నరికితే వాళ్ళు నమ్మి ఓట్లేస్తే ఆడ పొలాలన్నీ ఎండబెడతా ఉన్నారు వాళ్ళు వచ్చి మన దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు నేను కూడా కాపోని కాబట్టి వ్యాపారం చేస్తా కాబట్టి నాకు కూడా పొలం ఉంది కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు ఒకనాడు పెట్టుబడికి పైసలు లేవు మందు బస్తాలు దొరకలే చెప్పులు లైన్లో పెట్టాం పోలీస్ స్టేషన్లల మందు బస్తాలు అమ్మిన రోజులు కూడా చూసినాం కానీ ఇయాల పుష్కలంగా ఎరువులు ఎవడన్నా కల్తీ ఇత్తనాలు అమ్మితే వాడిని జైల్లేస్తా ఉన్నాం బ్రహ్మాండంగా బాకీల బాధ తీరుతా ఉంది రైతులు అప్పులు తీసుకోకుండా ఇలా పంటలు పండించుకునే పరిస్థితి వడ్లు కొంటున్నది ప్రభుత్వం గతంలో వడ్లు అమ్ముకుంటే ఎట్లా ఉండే ఇవాళ వడ్లు మీ ఊరికొచ్చి మీ కొనుగోలు కేంద్రాల దగ్గర మీరు బీటికో సావుకారుకో తీసుకొని పోకుండా అక్కడనే ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు పైసలు ఎట్లా వస్తూ ఉన్నాయి మీరు సిటీలు పట్టుకొని సావుకారుల దగ్గర తిరిగే అవసరం లేదు మీ ధాన్యం అమ్మితే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి రైతు బంద్ చేస్తే రైతు బంద్ చేసినట్టయితే మొత్తం నేరుగా వచ్చి మీ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి రైతు ఎవరైనా చనిపోతే వారం తిరగక ముందే వారం 10 రోజులలో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ధరణి అనే ఒక పోర్టల్ తెచ్చినాం ధరణి పోర్టల్ వల్ల ఉపయోగం ఏంది భూములన్నీ నిశ్చింతగా ఉన్నాయి ఎవరి భూమి ఎవరు కబ్జా పెట్టే పరిస్థితి లేదు ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది ప్రభుత్వం ఏం చేసింది తన దగ్గర ఉన్న అధికారాన్ని 50 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్న నాడు అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని తీసి ప్రజలకు అప్పచెప్పింది మీ భూమి మీద మీ యాజమాన్యం మారాలంటే మీ పేరు మారాలంటే మీ బొటనవేలుతోనే మారితే తప్ప ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదు అని మనవి చేస్తూ ఉన్నా మరి ఇలా రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క ఇలా చెప్తా ఉన్నారు ధరణి తీసి బంగాళాఖాతం విసిరేస్తారట ఎందుకు మళ్ళా ఏం జరుగుతుంది ధరణి తీసేస్తే రైతు బంధు రావాలి ఎట్లొస్తుంది మళ్ళా విఆర్ఓ ఇవ్వాలి మళ్ళా పానీ నకలకు పోవాలి మళ్ళా ఎంఆర్ఓ పెట్టాలి వ్యవసాయ అధికారి సర్టిఫికెట్ ఇవ్వాలి సర్టిఫికెట్ ఇవ్వమంటే లావు అంటారు మళ్ళీ పైసలు సమర్పించాలి 10,000 వచ్చే దళిత బంధువులు 4,000 కట్ అవుతాయి మళ్ళీ మొదటి కొత్తది ధరణి ఉండన్నా తీసేయన్నా ఉండన్నా ఎవరైతే తీసి బంగాళాఖాతం లేస్తామన్నారో వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళనే తీసి బంగాళాఖాతం లేయాలి మళ్ళీ పైరేవికారులు అధికారులు లంచాలు ఇప్పుడు ఇలా 15,000 కోట్లు ప్రతి సంవత్సరం రైతులకు పంపిస్తూ ఉన్నారు నేరుగా వస్తున్న నడమలు ఎవడు దళారీ లేడు ఇవ్వనికి ఏకైనా లంచం లేదు అట్లే వడ్లు కొన్నా నేరుగా పైసలు వచ్చి బ్యాంకులకు వస్తూ ఉన్నాయి ఎవరిని అడిగే పరిస్థితి లేదు రైతు బీమా డబ్బులు వచ్చినా స్ట్రేట్గా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి అదే ఒకవేళ ధరణి పోతే మళ్ళీ పైరేవుకారులు వ్యవహారం ఊరికో ఇద్దరు ముగ్గురు ఉంటారు మీకు తెలుసు మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం కాబట్టి జాగ్రత్త అని నేను మనవి చేస్తూ ఉన్నా ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎవడో చెప్పిండని ఓటేయదు మా సిన్నయ్య చెప్పిండు మా బామ్మారి చెప్పిండు అట్లా పోతే గోలమాల అయిపోతాం ఆలోచన చేసి నిజానిజాలు తెలిసి మన తండాలలో మన గ్రామాలలో న్యాయం ఏంది ఎవరికేస్తే లాభం జరుగుతుంది ఆలోచించి ఓటేయాలి అప్పుడే మనకు లాభం జరుగుతుంది బీఆర్ఎస్ సర్కారు ఉంటే అంత ప్రగతి కంటిన్యూ అవుతుంది లాభం జరుగుతుంది అంత కూడా మేలు జరిగే ఆస్కారం ఉంటుంది నేను మీ అందరిని కూడా కోరేది గత 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఈ 10 ఏళ్ళ నుంచి ఏ విధంగా ప్రజారాజ్యం నడుస్తూ ఉంది
దాని ఆలోచన చేసి మీరు ఇయ్యాలని మనవి చేస్తా ఉన్నా పోడు భూములు అనేక కేసులు పెట్టినారు శంకర్ నాయక్ నాయకత్వంలో మహబూబాబాద్లో దాదాపు 20,000 ఎకరాల మీద పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం పట్టాలు ఇయడమే కాదు పోడు భూముల సందర్భంగా జరిగిన లొల్లిలో ఏవైతే పోలీస్ కేసులు ఉన్నానో వాటన్నిటిని కూడా రద్దు చేసినాం అదే విధంగా కాలి పోడు పట్టా ఇయ్యలే ఎంటనే రైతు బంధు కూడా చేసినాం రైతు బంధు కూడా పెట్టి చేసినాం వాళ్ళకి రైతు బీమా కూడా చేయించినాం గిరిజన ఆవాసాలలో ఎక్కడెక్కడైతే 3 ఫేజ్ కరెంట్ లేకుండానో అక్కడికంతా ప్రత్యేకంగా లైన్ లేయించి ఈ జిల్లా నుంచే పుట్టిన బిడ్డ సత్యవతి రాథోడ్ గారు గిరిజన మంత్రిగా ఉన్నారు బ్రహ్మాండంగా 3 ఫేజ్ కరెంట్ కూడా ప్రతి మారుమూల గోండు కోయ ఆదివాసీ గూడాలకు ప్రతి లంబాడి తండాకు ప్రతి లంబాడి వ్యాపారానికి 3 ఫేజ్ కరెంట్ ఇమని కూడా ఆదేశం ఇచ్చి 300 కోట్ల ఖర్చుతోని ఆ పని కూడా ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది కరెంట్ 24 గంటలు ఇస్తా ఉన్నాం కాబట్టి దళారీలు లేరు పైరేవుకారులు లేరు పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి ఒకని భూమి కూడా గుంజుకునే పరిస్థితి లేదు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ముందుకు పోతా ఉన్నాం ఎరువులు కూడా పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి మీ అందరికీ తెలిసే విషయాలను నేను కొత్తగా చెప్పే అవసరం లేదు సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్ల కోసం మనం అబద్ధాలు చెప్పలేదు మొట్టమొదటి రైతు బంధు పెట్టినాడు 4,000 రూపాయలు ఇచ్చుకున్నాం మొట్టమొదటి కళ్యాణ లక్ష్యం పెట్టినాడు 50,000 రూపాయలతోనే స్టార్ట్ అయినాం తర్వాత 75,000 చేసుకున్నాం తర్వాత 1,00,000 రూపాయలు చేసుకున్నాం రైతు బంధు కూడా 4,000 ఉండే దాన్ని ఈరోజు 5,000 రూపాయలు చేసుకున్నాం మొన్ననే నేను ప్రకటించిన హైదరాబాద్లో మీరు టీవీలలో చూస్తుంటారు కొత్త మేనిఫెస్టోలో చెప్పినాం ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా రైతు బంధు 16,000 రూపాయలకు తీసుకొని పోతామని చెప్పినాం మొదటి సంవత్సరంలో 12,000కు పోతుంది ఆ తర్వాత సంవత్సరంలో క్రమంగా పెరుగుకుంటూ 16,000 రూపాయలకు పోతుంది పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా మార్చి తర్వాత నుంచి ఎలక్షన్ తర్వాత వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి ఇమీడియట్గా దాన్ని 3,000 రూపాయలు చేసుకుంటాం ఆ తర్వాత సంవత్సరానికి కొంత పెంచుకుంటూ 5,000 రూపాయలకు తీసుకొని పోతాం ఈ విధంగా పెన్షన్ కూడా పెంచుకున్నాం ఆడవాళ్ళకు మహిళలకు మహిళా సంఘాలకు ప్రతి ఆడ మనిషికి 3,000 రూపాయలు ప్రతి నెలకు వచ్చే విధంగా కూడా వాగ్దానం చేసుకున్నాం అదేవిధంగా అట్లే అనేక విషయాలు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు గిరిజన బిడ్డల కోసం గిరిజన గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం ఈ ప్రాంతంలో నేను మొన్న వచ్చినప్పుడే శంకర్ నాయక్ సత్యవతి రాథోడ్ వాళ్ళందరూ అడిగితే ఇంజనీరింగ్ కళాశాల కూడా వచ్చింది ఇంకా కూడా రేపు రాబోయే రోజులలో విద్యా సంస్థలు చాలా వస్తాయి తప్పకుండా మహబూబాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అన్ని రకాలుగా ముందుకు పోయే పరిస్థితుల్లో ఉంటుంది పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి పుష్కలంగా కరెంటు ఉన్నది జిల్లా కేంద్రమైంది అద్భుతమైన అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగానంటే ఖచ్చితంగా దయచేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఇదే విధంగా ముందుకు పోవాలి ఆ రకంగా పనులు జరిగించుకోవాలనే మనవి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇబ్బందులు పెట్టి చాలా కష్టాలు పెట్టి 60 ఏళ్ళు మనం నేర్పించిన కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు నయా మాటలతోని నయా మోసంతోని మళ్ళా ముందుకు వస్తూ ఉన్నది కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఖచ్చితంగా మరొక్కసారి శంకర్ నాయక్ గారిని దీవించండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి ఈరోజు నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సమూహం చూస్తూ ఉంటే శంకర్ నాయక్ పెద్ద మేయర్తో గెలిచిపోయిందని నాకు తెలుస్తూ ఉంది మీరు ఇంతమంది ఎండ ఉండగా కూడా వచ్చి సభను ఇంత విజయవంతం చేశారంటే విజయం జరిగిపోయిందనే మనవి చేస్తూ ఉన్నా ఈరోజు నాకు మిత్రుడు బండి ఐలయ్య గారు ఆయన గతంలో హత్యకు గురైనారు మీ అందరికీ తెలుసు ప్రజల పక్షాన పోరాటం చేసిన కుటుంబం ప్రజల పక్షాన పోరాటం చేసిన వారు ఆ గండి ఐలయ్య గారి భార్య సావిత్రమ్మ గారు ఈరోజే ఇక్కడ మన పార్టీలో చేరినారు మనందరి తరఫున మీరు కూడా సపోర్ట్ కొట్టి వెల్కమ్ చేయాలి నేను వారికి స్వాగతం చెప్తున్నా అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా అన్ని రకాలుగా రాష్ట్రం పర్టికులర్లీ మహబూబాబాద్ ముందుకు పోతున్న ఈ క్రమంలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరింత ప్రగతి సాధించడానికి మీ దీవెన ఉండాలని ఈరోజు ఈ సభనే బీఆర్ఎస్ గెలిచిపోయిందని తెలిసిపోతా ఉందని తెలియజేస్తా ఉందని తెలియజేస్తూ ఎండ ఉన్నా కూడా ఇంత భారీ సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటాను జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు